ఏం పేరు బాబు నీ పేరు? నా పేరు పాండు సార్. పాండు, మా నాయన ఇదే చేసిండు, మా తాత ఇదే చేసిండు, వాళ్ళ తాత కూడా ఇదే చేసిండు, నేను ఇదే చేస్తున్నాను. నా కొడుకు కూడా బీకామ్ చదువుకున్నాడు, ఆయన ఉద్యోగం దొరకలేదు, ఆయన కూడా ఇదే చేస్తున్నాడు. అయ్యో, ఇదంతా మా మనమల్లు కూడా ఉద్యోగాలు దొరికితే దొరకదా చదివిస్తున్నాం కొంచెం, అయితే ఫ్యూచర్ లో అయితే దొరికే ఛాన్సులు అవకాశాలు కనిపిస్తలేవు. ఏ రాజకీయ నాయకులు వచ్చినా కుంభకోణాలే కనిపిస్తున్నాయి, కానీ మాట్లాంటి వర్కర్ యూనియన్లకు సంఘాలకు మాత్రం ఏమి ఒరిగింది ఏమి లేదు. ఒకటి కట్టించి నామినేషన్కి ఒకటి కట్టించింది సార్, మాకు 80 లక్షల చిల్లర అని అంటారు, అది ఎంత అయిందో తెలియదు. అది షాంపిల్ అన్నారు, అది స్టార్ట్ చేసి కూడా 5-6 సంవత్సరాలు అవుతుంది. మోడల్ దోబిఘాట్ అది షాంపిల్ ఇస్తాం, ఆ తర్వాత మీ అందరికి ఇస్తాం అన్నారు. మేము అదే ఎండలో చేస్తున్నాం, ఇంతవరకు ఎవరికి ఇచ్చింది లేదు. అది సార్ మా బాధ. ఉద్యోగాలు రాకపోవడానికి కారణం ఏమిటి అనేది కూడా మనకు అర్థమవుతలేదు సార్. అది ఏంది అనేది తెలుస్తలేదు. ఎక్కడ పోయినా అన్ని ప్రైవేటు తప్ప గవర్నమెంట్ అయితే ఏం లేదు. ఇంతవరకు ఉద్యోగం మా దాంట్లో ఎవరికి రాలేదు ఉద్యోగం. అది నేను ఏమంటున్నా, గత 10 ఏళ్ళు పాలించిన వాళ్ళు కారణం అంటావా, ఇప్పుడు వాళ్ళు కారణం అంటావా, ఇవాళ ఏ ప్రభుత్వం కారణం? ఇప్పుడు ఎక్కువ శాతం పరిపాలన చేసింది సెంటర్లో మాత్రం కాంగ్రెస్ గా సార్. ఆ తర్వాత చూసుకుంటే ఈ 10 ఏళ్ళలో జర దేశంలో కొన్ని ఉద్యోగాలు లేకపోయినా కొంచెం అభివృద్ధి కనిపించే పాలన మాత్రం మోడీలో కనిపించింది సార్. మోడీ ప్రభుత్వంలో కనిపిస్తుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వాలు అంటే అవి గత కేసీఆర్ ప్రభుత్వం మాత్రం మాటల వరకు పరిమితమైన చేతుల ఫలితం ఏం లేదు. అది మాత్రం వాస్తవం, మేము చూసినాం కాబట్టి, మేము చేసినాం కాబట్టి చేతులలో ఏం కనిపించలేదు. ఇక ఇప్పుడు ముందు ఈ గవర్నమెంట్ వచ్చింది కాంగ్రెస్, సెంటర్లు అయితే లేదు. ఇప్పుడు ఈ పార్లమెంట్ కానీ మన అసెంబ్లీ కానీ ఈ రెండు ఇప్పుడు మాకు రెండు డబుల్ అవకాశాలు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ బీజేపీలనే నడుస్తుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు పోటీ కాంగ్రెస్ బీజేపీ కనిపిస్తుంది. ఒకవేళ సాయన గారి కూతురు సానుభూతి వల్ల రావచ్చు కొంచెం కంటర్మెంట్ గురించి చెప్తున్నా. మల్కాజ్గిరి ఎట్లా ఉంటుంది? మల్కాజ్గిరి అయితే అది కాంగ్రెస్ మధ్యలో బీజేపీ మధ్యలో ఉంది. ఎవరు అంటే ఎవరు బాగా బలమైన నేత? ఎవరు బలమైన నేత మాత్రం ఈటల రాజేందర్ అయితే ఇంతకు 2-3 సార్లు ఆయన గెలిచిండు, పదవులు చేసిండు, పేరు బాగానే ఉంది. కాకపోతే గవర్నమెంట్ తెలంగాణ లోపల కాంగ్రెస్ ఉంది కాబట్టి వాళ్ళిద్దరి మధ్యలో పోటీ ఉంటుంది. బలంగా పోటీ అయితే వాళ్ళిద్దరి మధ్యలో ఉంటుంది. అది 50-50 ఉంది సార్, 50-50 ఉంది. కాకపోతే అసెంబ్లీకి వచ్చేసరికి సాయన కూతురు గెలవచ్చు, ఎందుకంటే సానుభూతి రెండు వాళ్ళిద్దరు ఇంట్లో ఇద్దరు జని పేరు కాబట్టి అదొకటి అవకాశం. ఇంకోటి సాయన పేరు కూడా బాగుంది, ఎమ్మెల్యే సాయన్న పేరు కూడా, ఆయన పదవులు లేకున్నా కూడా పనులు చేసిండు, ఆయన పేరు బాగు. ఇది కూడా ఆయన పుణ్యమే సార్. మా ఈ దోబిఘాట్లో ఒక్కటి రావడం కూడా ఆయన పుణ్యమే. ఇక ముందు ఈ మరి ఈ గవర్నమెంట్ ఏమైనా చేస్తే వచ్చే తరానికి వాళ్ళకి అవకాశం. పార్లమెంట్ మల్కాజ్గిరి పార్లమెంట్ లో అయితే బీజేపీ దాంట్లో వాళ్ళిద్దరు కాంగ్రెస్ బీజేపీ మధ్యలో ఉన్నారు. కానీ నువ్వు సెంటర్ లో కాంగ్రెస్ చేసిన పాపాలు అంటారు, కాంగ్రెస్ గెలవాలంటారు, అండ్ ఇండైరెక్ట్ గా బీజేపీ గెలవాలంటారు సెంటర్ లో. ఇప్పుడు ఈ 50-60 ఏళ్ళ పాలన దాని గురించి పోలిస్తే ఈ 10 ఏళ్ళ నరేంద్ర మోడీ గారి పాలన మంచిగానే కనిపిస్తుంది కదా సార్, దాన్ని బట్టి నేను అంటున్నా. దాన్ని బట్టి సెంటర్ లో బీజేపీ ఉండాలనిపిస్తుంది నాకైతే. ఏం చేయాలా చేయాలి? ఈ వయసుకి వచ్చినప్పుడు ఉత్తరే ఉండాలి కదా. ఉత్తరే ఉండాలి కదా. ఎంత సంపాదిస్తున్నావు? ఏం సంపాదిస్తాం? పైసలు బాగా రావా? ఏమొస్తాయి? పింఛన్ లేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం బాగా చేస్తలేదు. ఏం చేస్తలేదా? అరే మొన్న మొన్నే వచ్చింది, నాలో టైం ఇవ్వాలంటారు కదా. మరి ఏం టైం? ఇంకా 3 నెలలు అయిపోయాయి, ఇంకేడా ఇంకేం టైం ఇస్తారు? మరి ఎవరు మంచి చేస్తారు అంటూ? ఓ కేసీఆర్ చేసి మంచి అంతేనా? ఓరిని ఇప్పుడు మరి మళ్ళా సెంటర్ లకి ఎలక్షన్ వచ్చినాయి కదా, మరి ఎవరికి ఇద్దాం అనుకుంటున్నావు? బీజేపీ. అవు ఇప్పుడే 3 మాటలు మాట్లాడుతున్నావు నువ్వు. బీజేపీ కూర్చోవాలి సెంటర్ లో. అంతే అంటావా? బీజేపీ కూర్చోవాలా సెంటర్ లో? ఎందుకు? అయ్యో మంచి చేస్తాడు ఇప్పుడు. ఎవరు ఇల్లబడ్డారు ఎరికే ఇటు మల్కాజ్గిరికి? ఈటర్ రాజేందర్. రాజేందర్ ఈటర్ రాజేందర్ బీజేపీ నుంచి గెలుస్తాడు. ఆయన ఆయనే గెలుస్తాడా? ఆయన గెలుస్తాడు. ఓ జాతకం చెప్పబడింది, ఖచ్చితంగా గెలుస్తా అంటావా? ఖచ్చితంగా గెలుస్తా. ఎవరు చెప్పారు నీకు? ఆయన ఖచ్చితంగా మనసులో అనుకుంటున్నా. నేను నీ మనసులో అనుకుంటున్నావా? నీ మనసులో అనుకుంటా అయిపోయాను. అందరు ఎవరు లేదా చేస్తారు? పబ్లిక్ టాక్. పబ్లిక్ టాక్ ఆడుతుందా? నాకంటే ఎక్కువ పబ్లిక్ టాక్ తీసుకుంటున్నాడు బావిడ. అంటే నువ్వు సాయి దాయకాడ బట్టలు ఉత్కాడ ఎడ పడతాడు అదే మాట్లాడుతురా? మాట్లాడుతురు. అంటే అయితే అంటావు బీజేపీ తోటి పని? అవుతుంది. ఏ కాంగ్రెస్? కాంగ్రెస్ కి ఎత్తురట కదా. అంతేనా? లాస్ట్కి ఏర్పడుతుంది. లాస్ట్కి ఏర్పడుతుంది. రజాకుల గురించి సబ్సిడీ ఇస్తలేదు కరెంట్. ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం.
సబ్సిడీ కావాలి, సబ్సిడీ కావాలి. ఇంకేం కావాలని కోరుకుంటారు మీరు? సబ్సిడీ ఇస్తే బాగుంటది కదా. మాట్లాడి, అంటే మరి ఇప్పుడు మొత్తానికి అయితే బీజేపీకి వెళ్తున్నా అంటూ, సెంటర్ లో బీజేపీ రావాలని అంటూ, బీజేపీ వస్తుంది ఇద్దాం, అది ఎవరు బాగా చేస్తారో వాళ్ళకి ఇద్దామని మేము చూస్తున్నాం. ఈ పార్లమెంట్ లో మల్కాజిగిరి పార్లమెంట్ లో ఎవరు గెలిచే అవకాశం పడుతుంది? బీజేపీయా కాంగ్రెస్? బీజేపీ అవా బాగా నడుస్తుంది. అదే ఎందుకు బీజేపీ మల్కాజిగిరికి? మల్కాజిగిరికా? రాజేందర్ అదే ఆయన ఉన్నాడు కాబట్టి. ఇప్పుడు కాంగ్రెస్ లో అంటే అంత పేరుగా ఎవరు లేరు, కొత్త కొత్త వాళ్ళకి ఇచ్చారు కదా. మనకంటే బీజేపీ సెంట్రల్ లో మోడీ రావాలని మనం అనుకుంటున్నాం. సెంట్రల్ అయితే మోడీ ఉండాలి, ఇక్కడ ఎవరున్నా మనకు. అంటే ఇక్కడ మల్కాజ్గిరిలో ఇదివరకు సిట్టింగ్ ఎంపీగా రేవంత్ రెడ్డి ఉండే కదా. అవునవును. ఇప్పుడు మరి కాంగ్రెస్ అవకాశాలు లేవంటావా మల్కాజ్గిరిలో? కాంగ్రెస్ ఇప్పుడే అంత పబ్లిక్ ఇంకా తెలియదు పనితనము. బీజేపీ కావాలని అనుకుంటారు పబ్లిక్ అంతా, ఎందుకంటే మోదీ కొన్ని పనులు మంచిగా చేస్తుంది కాబట్టి మోదే ఉండాలి సెంటర్. ఎలాంటి పనులు చేస్తుంది మోడీ అని చెప్పి మాట్లాడుకుంటుంది జనరల్ గా? పర్వాలేదు కొంచెం. బీజేపీ ఉండాలి, మోదీ ఉండాలి, రక్షణ మోడీ ఉంటేనే బాగుంటది అని పబ్లిక్ టాక్ బాగుంది. అంటే అసెంబ్లీ ఎన్నికలకు పార్లమెంట్ ఎన్నికలకు ఖచ్చితంగా వేరే రకంగా ఆలోచిస్తారు కదా. దేశానికి రక్షణ ఉండాలంటే మోడీ ఉండాలి. కాంగ్రెస్ వచ్చిందంటే ఇది వరకు మనకు చాలా చూసాం, బాంబు పేలుడు అక్కడిక్కడ, రక్షణ లేకుండా కాంగ్రెస్ లో ట్రేడ్ లా. మోడీ వచ్చిన తర్వాత అలాంటివి ఏం జరగలేదు. సో మొత్తంగా దేశం సురక్షితంగా ఉండాలంటే బాంబు పేలుడు లాంటివి జరగద్దు, టెర్రరిస్ట్ అటాక్లు జరగద్దు అంటే సెంట్రల్ లో బీజేపీ ఉండాలనే ఆలోచన అయితే వెలిబుస్తున్నారు ఈ కంటోన్మెంట్ ప్రజలు. కానీ ఇక్కడ సికింద్రాబాద్, మల్కాజ్గిరి ఇట్లా అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా మోడీ బీజేపీ హవా, అంటే దేశం రక్షణగా ఉండాలంటే బీజేపీకి ఓటేయాలనే ఒక వాదన అయితే వెలిబుస్తున్నారు. రాష్ట్రంలో ఎవరైనా ఉండని దేశంలో బీజేపీ ఉండాలనే ఒక కాన్సెప్ట్ అయితే కనబడుతుంది వీళ్ళ మైండ్లో.